ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే కొత్త వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ ని పొందండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐతం ప్రసాద్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆడియో ఎడిటింగ్ గురించి తెలుసుకుందాం ఆడియో ఎడిటింగ్లో ముఖ్యంగా మనం మన ఆడియోలో మనం ఏదైనా రికార్డ్ చేసినప్పుడు ఆ ఆడియోలో ఉన్న నాయిస్ని తీయడం తెలుసుకున్నాం కదా సో దీనికి మనకి ఒక సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేరే అంటే మనకి ఫ్రీగా లభిస్తుంది దాని ద్వారా మనం నాయిస్ ఎలా తీసేయాలో తెలుసుకుందాం సో ఆ సాఫ్ట్వేర్ పేరు అడాసిటీ అన్నమాట సో అడాసిటీ అనే సాఫ్ట్వేర్ దాన్ని యూజ్ చేసి మనం నాయిస్ని రిడక్షన్ చేయడం ఎలాగో తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విండోనే అడాసిటీ సాఫ్ట్వేర్ అన్నమాట సో ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి ఇవన్నీ కంట్రోల్స్ సో ఈ రెడ్ బటన్ ఏమో ఇదేమో మనకి రికార్డ్ చేస్తుంది అన్నమాట రికార్డ్ బటన్ తర్వాత ఇదేమో మనకి స్టాప్ రికార్డ్ని స్టాప్ చేస్తుంది అన్నమాట ఇది చేసిన రికార్డు ప్లే చేస్తుంది ఇది పాజ్ చేస్తుంది రికార్డ్ని పాజ్ చేసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇది పాజ్ అన్నమాట సో మనం రికార్డ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే ఒకవేళ మనం రూమ్లో రికార్డ్ చేసినట్టయితే డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకొని రికార్డ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే వీలైనంత తక్కువ నాయిస్ని క్యాప్చర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం డోర్స్ విండోస్ ఓపెన్ చేస్తే బయట నాయిసెస్ కూడా మనకి క్యాప్చర్ అవుతాయి కాబట్టి నాయిస్ని కొంచెం తీయడం కొద్దిగా కష్టం అవుతుంది అన్నమాట కష్టమేం కాదు కాకపోతే మన వాయిస్లో కూడా నాయిస్ మిక్స్ అయ్యి వస్తుంది కాబట్టి డోర్స్ క్లోజ్ చేసుకొని రికార్డ్ చేయడం బెస్ట్ తర్వాత ఇంకోటి ఏంటంటే రికార్డ్ చేయడానికి ముందు ఒక 3 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ అలా మనం సైలెంట్గా ఉంటే ఫస్ట్ సరౌండింగ్ నాయిస్ మన సిస్టమ్ నాయిసెస్ ఏమన్నా ఉంటే అవి వాటిని మనం రికార్డ్ చేస్తుంది సో దాన్ని మనం రికార్డ్ మన రికార్డులో నాయిస్ ఉంటే దాన్ని తీసేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఫస్ట్ ఒక 3 to 5 సెకండ్స్ మనం సైలెంట్గా ఉండడం బెస్ట్ తర్వాత మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల మనకి నాయిస్ రిడక్షన్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఒక రికార్డ్ చేద్దాం సో దాంట్లోంచి నాయిస్ ఎలా తీసేయాలో మనం తెలుసుకుందాం రికార్డ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఒక 5 సెకండ్స్ అలా సైలెంట్గా ఉంటాను తర్వాత మనకి రికార్డ్ చేస్తాను సో అది ఫస్ట్ వినిపిస్తాను తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం హెడ్సెట్ పెట్టుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ ఇది అడాసిటీ యొక్క టెస్ట్ అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్ వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం ఓకే ఇది ఒక్కోసారి మనం విందాం ఈ ఆప్షన్ కదా ఇదేంటంటే మనకి స్టార్టింగ్ ఈ కర్సర్ని స్టార్టింగ్ తీసుకెళ్తుంది అన్నమాట ఇది వచ్చేసి ఎండ్కి తీసుకెళ్తుంది చూడండి ఎండ్కి వచ్చింది ఓకే ఇప్పుడు ఒకసారి విందాం ప్లే బటన్ మీద క్లిక్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇది అడాసిటీ యొక్క టెస్ట్ అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్ వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం
విన్నారు కదా, చూడండి ఈ సన్న లైన్ ఏదైతే ఉందో ఇదంతా నాయిస్ అన్నట్టు. సో ఈ బ్లూ లైన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ మనం మాట్లాడిన వాయిస్ అన్నమాట. సో ఈ మధ్యలో మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చిందంటే అక్కడ మనం మాట్లాడలేదు, మళ్ళీ ఇక్కడ మాట్లాడడం. సో ఈ విధంగా మనకి రికార్డ్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఈ ఈ సా లాగా ఉంది కదా, ఇదేంటి రంపం లాగా ఉంది కదా, ఈ ఇదంతా కొయ్యని ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, అది సిస్టమ్ సౌండ్ యాక్చువల్గా. నేను ల్యాప్టాప్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్ సౌండ్, అది కొంచెం ప్రాసెసర్ కొంచెం సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ అనమాట. అది చూడండి ఇక్కడ ప్రతి చోట ఆ సౌండ్ అనేది ఎక్కువగా, మనం ఎక్కడైతే ఖాళీగా ఉన్నామో అక్కడ ఆ సౌండ్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నాయిస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ప్రాసెస్ చెప్తాను, నాయిస్ రిడక్షన్. చూడండి ఇప్పుడు ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా, మనం నాయిస్ రిడక్షన్ చేసిన తర్వాత ఇది కొంచెం సన్నగా అయిపోతుంది అనమాట, అంటే నాయిస్ని కొంతవరకు తీసేస్తుంది అనమాట. చూద్దాం ఇక్కడ వరకు, ఇప్పుడు ఈ ఐ అనే సింబల్ ఉంది కదా, కర్షన్ మూవ్ చేస్తుంటే ఐ మూవ్ అవుతుంది కదా. సో ఇది మనకి ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఇది సెలెక్ట్ అనమాట, ఇది ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాను, కొంచెం సెలెక్ట్ చేద్దాం, ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేద్దాం, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కదా, ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలన్నమాట. సో ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్దాం, ఇక్కడ నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ చూడండి. అంటే నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ కదా ఇది, ఈ నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలన్నమాట. చూడండి మనకి ఈ విధమైన ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన మనం గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇది గెట్ నాయిస్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కదా, ఈ గెట్ నైస్ ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేయాలి. గెట్ నైస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం, తర్వాత మనం ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నాయిస్ ప్రొఫైల్ని ఇది తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత ఈ నాయిస్ ఎక్కడైతే ఉందో ఈ టోటల్ ఓవరాల్ రికార్డ్లో అది తీసేస్తుంది అనమాట. తర్వాత అయితే ఇప్పుడు మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేద్దాం, డబుల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం సెలెక్ట్ అయింది కదా, మళ్ళీ ఒకసారి ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత కింద ఓకే అనే ఆప్షన్ కదా, చూడండి ఈ ఓకే అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అది నాయిస్ని మనకి తీసేటప్పుడు చూపిస్తుంది, కొంచెం ఇది చిన్న క్లిప్ కాబట్టి స్పీడ్ చూపిస్తుంది, ఆ ప్రాసెసింగ్ కూడా చూపిస్తుంది అనమాట మనకి. చూడండి అయిపోయింది, అది కొంచెం పెద్ద క్లిప్ అయితే మనకి అది చూపించదు అనమాట. సో కొంతవరకు నాయిస్ అనేది ఇక్కడ కొంచెం రెడ్యూస్ అయినట్టుంది, చూద్దాం ఒకసారి ప్లే చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇది అడాసిటీ యొక్క టెస్ట్, అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్, వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం. ఓకే మళ్ళీ ఒకసారి చేద్దాం, సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్లోకి వెళ్ళి గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ సెలెక్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేద్దాం.
చూడండి, మనకి ఈ విధంగా ఈ లైన్ అనేది సన్నగా అయింది. చూడండి, లైన్ అనేది సన్నగా అయిపోయింది. ఒకసారి విందాం, కొంత తగ్గే అవకాశం చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది అడాసిటీ యొక్క టెస్ట్, అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్. వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం. చూసారా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కొంత, ఈ నాయిస్ అనేది ఇక్కడ మనకి ఆ వాల్యూమ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. చూడండి, మనకి వాల్యూమ్ తగ్గడం మాత్రం కాదు, అక్కడ వరకు సౌండ్ కూడా మనకి తగ్గడం మనం చూసాము. సో మళ్ళీ ఒకసారి నాయిస్ రిడక్షన్ చేద్దాం. నాయిస్ రిడక్షన్లోకి వెళ్ళి గెట్ నాయిస్ ప్రొఫైల్ ఫీచర్ చేసి మొత్తం సెలెక్ట్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్ అది క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకా చిన్న చిన్న డాట్స్ లాంటివి కూడా లేకుండా మొత్తం కంప్లీట్గా ఎక్కువ నాయిస్ని తీసేసింది అనమాట. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఉందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది అడాసిటీ యొక్క టెస్ట్, అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్. వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం. చూసారుగా, ఇంకా క్లియర్గా వేసింది అనమాట. సో మనం ఇంకోసారి చేసుకుంటే ఇంకా క్లియర్గా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మనం ఇంకోసారి ట్రై చేద్దాం. ఎఫెక్ట్లోకి వెళ్ళి నాయిస్ రిడక్షన్, గెట్ నాయిస్ ప్రొఫైల్, సెలెక్ట్ ఆల్, ఎఫెక్ట్, నాయిస్ రిడక్షన్, ఓకే. మళ్ళీ ఒకసారి విందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది అడాసిటీ యొక్క టెస్ట్, అడాసిటీ సాఫ్ట్వేర్ యొక్క టెస్ట్. వాయిస్ ఎలా రికార్డ్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకి నాయిస్ తీసేసింది, క్లీన్గా చేసేసింది. తర్వాత ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ సెలెక్టెడ్ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళి ఈ విధంగా మనం ఎక్కడంటే అక్కడ, సపోజ్ ఈ డెస్క్టాప్లో ఏదైనా ఒక పేరు ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన పేరు. ఏదో 1, 2, 3, 4 అని ఇస్తున్నాను. ఇచ్చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్లో మనకి ఆ పేరుతోటి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం మన ఆడియోస్ని రికార్డ్ చేసుకొని దాంట్లో నాయిస్ ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ అడాసిటీ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు, మీరు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ కాబట్టి చాలా, మీకు మధ్యలో ప్రో చేసుకోండి లేదంటే అప్గ్రేడ్ చేసుకోండి అని ఏమీ అడగదు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. ఇది మనకి మీరు ఒకవేళ ఫ్రెష్గా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ అయితే, యూట్యూబర్ బిగినర్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు నాయిస్ లేకుండా ఆడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఇది చాలా బెటర్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ పొందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.